पीएमसी ప్రేక్షకులకు నమస్కారం స్వదేశీ వంటలకు స్వాగతం ఈ రోజు మంచి పచ్చడి బొప్పాయికాయ పచ్చడి బొప్పాయి పచ్చికాయతో మిక్స్డ్ బొప్పాయి పికిల్ ఇది రెడీమేడ్ చేయగానే తినేయచ్చు ఒక నెల రెండు నెలలు నిల్వ కూడా ఉంటది బాగా దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం అంటే పచ్చి బొప్పాయికాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు पच्ची दोसकाय मुक्कलु कैप्सिकम मुक्कलु क्यारेट मुक्कलु कालीफ्लावर मुक्कलु पच्ची मिरपकाय मुक्कलु निम्म रसम आवालु पिंडी कारम साल्ट नुव्वुल नूने इप्पुडु ई मुक्कलन्नी कलुपुकोनि इप्पुडु మావిడికాయ ముక్కలు క్యాప్సికమ్ బొప్పాయికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కాలీఫ్లవర్ బొప్పాయికాయ ముక్కలు దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కలుపుకొని ఈ అన్ని కలిపి ముక్కలు 4 కప్పులు కొల్త అన్ని కలుపుకున్నాం కదా ఈ కలిపి ముక్కలన్నీ 4 కప్పులు తీసుకొని మంచి కలర్ఫుల్ గా బాగుంది ఫుల్లుగా 4 కప్పులు నాలుగు కప్పులకి దీనికి ఆవు పిండి కలుపుకోవాలి ముందు ఈ ఆవా కారం మిశ్రమం చేసుకుందాం దీనికి అసలు ఏమంట ఏం అక్కలేదు ఏం వేడి చేయక్కలేదు ఉట్టి కలిపేసుకోవడమే నాలుగు ముక్కలు నాలుగు కప్పులు ముక్కలు కదా రెండు కప్పులు ఆవు పిండి రెండు కప్పులు ఆవు పిండి ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు అరకప్పు నిమ్మరసం నిమ్మరసం లాస్ట్ లో వేసుకోవాలి రైట్ ఇలాగా ఎన్ని కలిపిన ఆవు పిండి కారం ఉప్పు అన్ని కలిపినమాట ఇలా మిశ్రమం చేసుకుందాం ఈ మిశ్రమంలో ఇప్పుడు मुक्कल के मुक्कल के बाग पट्टिंचाल आव पिंडी పట్టుకున్న తర్వాత ఆయిల్ రెండు కప్పుల ఆయిల్
ఆయిల్ వేస్తాం. ఇలా మెత్త మెత్తగా గ్రేవీలు అయిపోతుంది. ఒక గంటకి ఇంట్లోంచి ఓట వచ్చి నెమ్మదిగా గ్రేవీలా తయారవుతుంది. ఇప్పుడు పొడి పొడిగా ఉంటుంది ముందుగా. తర్వాత ఇదంతా ఈ ముక్కలోంచి వాటర్ అంతా దిగి ఊట దిగి గంటకి ఇదంతా పేస్ట్లాగా తయారవుతుంది. రేపటికి ఎల్లుండికి రోజు రోజుకి ఇది మంచి బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఇది చేసాక అరగంటలో అరగంట ఊరబెట్టి తినేయచ్చు. నిమ్మరసం ఇది మామూలుగా నెల రెండు నెలలు నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం ఎండబెడితే నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బొప్పాయిలో చాలా పోషకాలు ఉంటాయి. బొప్పాయి యాక్చువల్గా బొప్పాయి కాయ మంచి మెడిసిన్. ఇవన్నీ వెజిటబుల్స్ చేసాం కదా, ఇవన్నీ కలిపి ఒక మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఇవన్నీ మల్టీవిటమిన్ పికిల్ అన్నమాట. ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇలా కలిపిన ఈ కలిపిన దాన్ని ఇందులో ఉప్పు కారం ఆయిల్ తక్కువ సరిపడ వేసుకోవచ్చు మీరు. ఇలాంత ఎక్కువ తక్కువ తక్కువలు ఉంటే చూసుకుని వేసుకుని, ఆయిల్ చాలా పోతే ఆయిల్ కొంచెం వేసుకుని, అంటే మొక్కలు కోసిన దాని ఉంటుంది చిన్న ముక్క పెద్ద ముక్క కాబట్టి ఒకసారి ఆయిల్ తడాలి బాగా. ఇలా ముద్దలావాలి. ఇలా అయ్యే వరకు ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు. దీని ఒక గాజు బౌల్ కానీ పింగాని జాడి కానీ దాంట్లో మాత్రమే ఉంచుకోవాలి. ప్లాస్టిక్లో అట్లా వేయకూడదు. ఒక గాజు బౌల్ తీసుకుందాం చక్కగా. వేసి బాగా నొక్కాల. చూస్తుంటే నేను ఎవరు వర్తంటుంది మంచి ఆవకాయ వాసన వస్తుంది. ఇది మామూలుగా రెడీమేడ్ పికిల్. ఇది నెల ఉండేది కాదు, నెల నెల మాత్రం ఉంటుంది. బాగా జాగ్రత్త చేసుకుంటే రెండు నెలలు కూడా ఉంటుంది. అందరూ ఏంటంటే నెల ఉండాలని నిమ్మప్పు వేస్తుంటారు. నెల ఉండడానికి ఏం చేస్తారంటే నిమ్మప్పు ఇలాంటివి కలుపుతారు. కానీ చక్కగా నిమ్మరసం వేసి రెండు రోజులు ఎండబెట్టుకుంటే కొంతకాలం నెల ఉంటుంది. పైన ఎప్పుడు ఆయిల్ కొంచెం పైకి ఇలా ఉబ్బుకు ఉండాలన్నమాట. ఉంటే పాడవద్దు. ఆయిలే ప్రిజర్వేటివ్. చక్కగా ఇలా నొక్కితే చూడండి జాడీలో ఆయిల్ అంతా అవుతుంది. బాగా ఊరే కదీ. ఒక గంట కల్లా శుభ్రంగా ఓట్లా వచ్చి ఇదంతా జ్యూస్లా తయారయ్యి పైకి ఆయిల్ తయారుతామట. రెండు రోజులు మూడు రోజులకి బాగా పైకి ఇలా జ్యూస్ జ్యూస్ ఇలా వస్తుంది. ఈ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడి అన్నంలో ఇది వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే మంచి కమ్మగా ఉంటుంది. బొప్పాయికాయ మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ సిద్ధం అయిపోయిందని చెప్తానండి. ఇంతే సింపుల్. చూసారా 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది బొప్పాయికాయ మిక్స్డ్ వెజ్ పికిల్ సిద్ధం. ఇంకెందుకు ఆలస్యం? శుభ్రంగా మంచి వేడి విధానంలో
పెట్టుకుని నెయ్యి వేసుకుని తిందాం. అరగంటలో తినేయచ్చు దీన్ని. అరగంటకే అరగంట ఊరితే చాలు, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఈ బొప్పాయికాయ మిక్సీ వేజ్ పికిల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒక్కోసారి చూద్దాం. బొప్పాయికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చి దోసకాయ ముక్కలు ఇవన్నీ కలుపుకొని 4 కప్పులు ముక్కలు, 4 కప్పుల ముక్కలకి 2 కప్పులు ఆవు పిండి, 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు నిమ్మరసం. తయారీ విధానం ఏంటంటే 4 కప్పుల ముక్కల్ని దాంట్లో వేసి ఒక బాండీలో వేసి ఉంచుకొని ఇంకో బాండీలో ఆవు పిండి, కారం, ఉప్పు అని కలిపి ఆ మిశ్రమాన్ని ముక్కల్లో వేసి బాగా కలిపి ముక్కలు బాగా పట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి శుభ్రంగా కలిపితే ముద్ద ముద్దల ఈ పేస్ట్లు అయ్యి మొత్తం గ్రేవీలు అయ్యి ముక్కలన్నీ పట్టుకుని ముద్దలా తయారవుతుంది. అప్పుడు నిమ్మరసం లాస్ట్లో 1/2 కప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక గాజు బాండీలో పెట్టుకుని గాజు కానీ పింగాని కానీ దాంట్లో ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పచ్చళ్ళు ప్లాస్టిక్లో పెడితే ప్లాస్టిక్ని మెటీరియల్ లాగేసుకుంటాయి అన్నమాట. ఆ పచ్చడి అయితే అలాంటిది తింటే జబ్బులు చేస్తాయి. ఏంటంటే మనకు ఇప్పుడు పూర్వం పచ్చళ్ళు ఏం చేసేవారు, కుండ, తర్వాత మనకి గాజు, తర్వాత పింగాని, తర్వాత గాజు, ఈ 3 మాత్రమే పచ్చళ్ళకి వాడేవారు. ఎందుకంటే పచ్చడి ఎప్పుడు కూడా ఇప్పుడు ఎందుకంటే ఉప్పు ఆవా ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ప్లాస్టిక్ని తినేస్తాయి. తినేసి ప్లాస్టిక్ మెటీరియల్ అంతా దాంట్లోకి వచ్చేస్తాయి. అది తింటే మనకి వేరే వేరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇంకా ప్లాస్టిక్ని ఎంత దూరంగా మనం అవాయిడ్ చేస్తే అంత మంచిది. గాజు సీసాలు పెడితే ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది. ఇలా మనం తీసి దాచుకోవచ్చు. మరో మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.